प्रत्येक मन चूस्ता ऊर्जल पाकू वस्तू उ अब वेषा वेस्कू वस्तू उ वाल वृत्ति वाल धर्म वाल मन चूसी नव्वा पड़ेदन अलागे अंदर चलम प्रदर्शन चेसी ये विधा पाटल पड़े ये विधि भागवत चेसी भागवता अने मन इकट्ठा जरूर मन जी मन ने रोजना तेसकंद अंदर रेडी कुर्चो जानपद कल प्रत्येक संचरना कला रूप चिंदु भागवत तन अलंक स्त्री पुरुष पात्र समर्थंग पोषिस्तू आ बाल गोपाला रंगिंपचे चिंदु कलाकारिणी चिंदु एल्लम्मा चिंदु भागवत प्रदर्शन गुरी आम मटल्लोक मरे आड़वा मगवा वेश मगवा आड़वा वेश प्रदर्शन गोपतन अने वेसकने वाली अभी आस्वादे वाले मर यह मन नींदर इलम्मन मे निजाबाद जिले चिनापुर पल्लेटूर मेमू तातल कल इे ऊर्जा बागा याद को यादि अंत ज्ञापक ఏమన్నాడంటే ఆ సెలవు కట్ట కడుతున్నప్పుడు పుట్టినావు బిడ్డ అని దానప్పుడు దానిప్పుడు మన నిజాం సాగర్ అంటున్నా తన తండ్రి ఏమన్నాడంట ఆ సెలవు కట్ట కట్టినప్పుడు నువ్వు పుట్టావమ్మా అన్నారట దాన్ని మనప్పుడు ఆ సెలవు కట్టని ఏమన్నాప్పుడు మనం నిజాం సాగర్ అంటున్నాం నేను బాసర్ల పుట్టినాడట అందుకే మా నాయన నాకు సరస్వతి అని పేరు పెట్టిండు తర్వాత ఎల్లమ్మ తల్లిగా మార్చిండు మా చిన్నలోలకు పూర్వమైన ఇనాములేమి లేకుండే చిన్నాట ఆడుకొని బతికెట్టుండేవాళ్ళం మా ఊళ్ళో ఎక్క అయ్యగారు అని ఒక ఆయన చదువు చెప్తుండే ఆయన దగ్గరకు చదువుకునేటందుకు పోదామనుకుంటే మాకు పలకలు దొరకకపోయేవి ఒకరే ఒకరు చదువు చెప్పేవారు అతని దగ్గరికి వెళ్ళి చదువుకోవాలంటే పలకలు కావాలి మరి అక్షరాలు దిద్దాలా లేదా పలకలు దొరికేవి కాము అక్షరాలు పెట్టించినందుకు మేము ఆయనకి ఏమి ఇచ్చేటోళ్ళం కాదు మరి అతను మనం చదువు చెప్తున్నాడు మనం ఇవ్వాలా లేదా గురు దక్షిణ కింద ఏమి ఇచ్చేవాళ్ళం కాదు ఎందుకంటే ఇచ్చేటందుకు మా తాన ఏమీ ఉండేది కాదు ఎందుకంటే మా దగ్గర ఏమి లేదు ఇవ్వడానికి అందుకని మేము ఇచ్చేవాళ్ళము కాదు ఇంకా ముచ్చట చెప్పుడు మర్చిపోయినా మా తాన పలుకులు లేకుండే అని చెప్పినా కదా అయితే సక్కగున్న పెద్ద బోకె పెంకలు ఏరుకొచ్చుకొని దాని మీద బొగ్గుతో రాస్తుంటుమే ఏంటంటే కొండ పగిలిపోయిన కొండలు ఉంటాయి కదా అది కాస్త పెద్ద ముక్క ఉంటే ఆ ముక్క తీసుకొచ్చుకొని దాని మీద రాస్తుండేవాళ్ళంట పలకలు లేక బొగ్గు పోయి మన కట్టెలు పెడుతుంటే పోయి కట్టెలు పోయిన బొగ్గు కట్టె మండలి కొద్ది బొగ్గు తయారవుతుంది కదా ఆ బొగ్గుతో రాసేవాళ్ళంట తర్వాత ఎప్పుడో కదా బల్బాలు వచ్చినాయి అయ్యా వారి దగ్గర అయ్యవారి దగ్గర పెద్ద బాల శిక్షణ ఉండేది ఎప్పుడూ దాన్నే చదివేటోళ్ళం అప్పుడు అదే మా చదువు చదువు తానే నేను చాలా కష్టపడ్డ బిడ్డ మాకు అప్పుడు భూములు లేకుండే తినా నాకు మానడు వడ్లు వస్తుండే నేను మరీ చిన్నగా ఉండగా ఊర్లో రెండు మూడు భాగవతాలే ఆడేటోళ్ళు మా ఊళ్ళకి అప్పుడు ఎక్కువ ఆటలు రాకపోతుండే ఎల్లమ్మాట చెంచు లక్ష్మి సారంగ ధర ఈ మూడు ఆటలే ఊరికే ఆడుతుండే మా ఊళ్ళో అందరికీ చిన్నప్పటి నుండి భాగవతం నేర్పుతుండే పెద్దోళ్ళు నాకు నాలుగేళ్ళలో ఉండగా నా ముఖంకు రంగు వేసిండ్రు బాలకృష్ణుని వేసి కట్టించినారు మా ఊళ్ళో పర్ద ఎలుక పాట పాడితే నేను పర్ద ముంగట ఎగిరిన ఇక అప్పటి నుండి మా తల్లిదండ్రులు వేసి వేయించి నా చెయ్యి పట్టకపోయి తోలేసి ఎగురమని అంటుండే అట్లా నాకు భాగవతం ఆట ఆడడం అలవాటు చేసినారు నేను ఎనిమిదేళ్ళప్పుడు బాలకృష్ణుని వేషం తర్వాత రంభ వేషం కడుతుంటే చూడండి చిన్నప్పటి నుంచే ఆ యొక్క వృత్తి అన్నమాట నాది ఇక అట్లనే ఆడుకుంటా నేను పెరిగి పెద్దగా అయ్యేదాకా ఆ వేషాలు వేసిన
ఆడికెళ్ళి ఇంకా పెద్ద వేషాలు అంటే అక్క వేషం, అత్త వేషం, బగృహ వాహనాల చిత్రం కదా సుందరకాండల సీత, సతీ సావిత్రుల సావిత్రి వేషాలు వేసినాడు. అట్లనే రాజు వాలి ధర్మంగుడు కుశలుడు హనుమంతుడు ఇట్లా మగ వేషాలు కూడా కడుతుండేవి. భాగవతంలో అంబకీర్తన పాడిపించినమంటే ఇక ఆయిపాయే ఆట సురైంది అన్నట్టే. భాగవతంలో రంభ వేషం వచ్చినాక గోపాలకృష్ణ వేషం వస్తుంది. రంభ ఊర్వశులమ్మ మాయమ్మ అనే పాటాడు పాడుకుంటా పిల్లల్ని భర్త ముందు ఆడిపిస్తే అది అంబకీర్తన అన్నట్లు. అంబకీర్తన అంటే ప్రార్థననే. ఇక ఆట మొదలు పెట్టుండే. శని కృష్ణుడను రామల వన్నెలు తెలిపెదరా, చెన్ను మీరగా గొల్ల బామల చింత చేరెదనురా అని పిల్లలతో పాడిపించి భాగవతం మొదలు పెడతాం. భర్త వెనుక వేషాలు తయారయ్యేది దాకా ఇదే ఉండదు. ఎందుకంటే అటు పిల్లలకు నేర్పినట్లయితే ఇటు వేషాలు తయారైనట్లు ఉంటుంది. అసలు భాగవతం మొదలు పెట్టినప్పుడు ముందుగల్లా గణపతి ప్రార్థన, సరస్వతి ప్రార్థన చేస్తాం, తర్వాత భాగవతం మొదలవుతుంది. కొత్తది ఏదన్నా వినిపించిందంటే ఆ పాటని ఊరికే పాడుతుంటే మా తాత అంటుండే, నీకు కీర్తి రావాలా, తల్లిదండ్రులకు పేరు లేవాలా, రాజ్యం మీద పేరు నిలపాలా అని, అంటే గొప్పదాన్ని కావాలనేసి తన తాత అంటూ ఉండేవాడు. ఎవరిని? చిన్ను వెళ్ళమని అన్నమాట. ఇట్లా భాగవతాలు మా ఊరినే కాక మా చుట్టుపక్క ఊర్లలో కూడా ఆడుతుంటే, అట్లనే భాన్స్వాడ, మద్నూరు, దెగ్లూరులో కూడా ఆడిన షాపురం, సైనికాపురం, అద్దంపురం, వీటికెళ్ళి నర్సాపురం అంటే మెదక్ దాకా పోతుంటే, ఇట్లా మస్తు ఊర్లు తిరిగి ఆడుతుంటే, యాడ వానాకాలం వస్తే ఆడనే ఉంటుంటే. ఇది ఆవిడ చెప్తుందన్నమాట. ఇక చిందు భాగవతం అంటే ఇటు చూడండి, భాగవతం అన్నా యక్షగానం అన్నా రెండు ఒకటే. చిందు భాగవతానికి పేరు రావాలని చిందు యక్షగానం అంటాం, కానీ తేడా ఏమీ లేదు. చిందోళ్ళ ఆట అంటే పెద్దోళ్ళు అంటే పై కులస్తులు రారనే చిందు యక్షగానం అంటాం. భాగవతం పొద్దుగల్లా పది గొట్టంగా మొదలైతే రాత్రి ఆరైతుంది, ఏడైతుంది పూర్తి అయ్యేసరికి. గూట్ల దీపాలు పెట్టి యాడ అవుతుందనుకో, అంటే సాయంత్రం ఆరింటికి చీకటి పడే ముందు మనం దీపాలు పెట్టుకుంటామో లేదా ఆ టైం అవుతుందన్నమాట. మేము యక్షగానం పుస్తకాలు తీసుకొచ్చి చదువుకుంటాం, చదివి దాంట్లో ఇష్టమైనవి తీసుకుంటాం, లేకుంటే ఆకులు మార్చేస్తాం, పక్కన పెట్టేస్తాం, సారం ఉన్నది తీసుకుని సారం లేనిది ఇడిసి పెడతాం, అంటే ఇడిసి పెడతామంటే వదిలేస్తాం అన్నట్టు. సారం అంటే భావం. ఒకటే పుస్తకంలోకెళ్ళి చిరుతల భాగవతులు దాసరోళ్ళు మేము తీసుకున్న మా ధరువులకు అనుగుణంగా మార్చుకుంటాం. ఇవ సీత అనే చిరుతల ధరువుకు అనుకూలంగా వాళ్ళు మార్చుకుంటే ఇన్నావా సీతా మాతా అని మేము పాడతాం. సారమంతా అదే, పాటంతా అదే, వేషము అదే, కానీ ధరువులే వేరు. ధరువులు అంటే కొడతారా లేదా అట్లా అదనమాట. భాగవతంలో ఏ పాటకు ఆ పాట రాగం వేరే ఉంటుంది. ఇప్పటి రాగాలు హల్కగా అంటే తేలికగా సులువుగా ఉంటాయి, అప్పటే గొట్టుగా ఉంటాయి, గట్టిగా అనిపిస్తాయి అన్నమాట. ఆట తాళం ఆది తాళంలో ఎక్కువ అనుకో, భూపాలం, కాంపోజ, మోహన, ఆసవేరి రాగాల పాటలు పద్యాలు పాడతాం. అట్లనే రూపక ఆట తాళం ఇట్లా అన్నీ పాడతాం. జులువ తాళం ఉరుకుడు మీద చల్లిగా పడే తాళం, నటన చల్లిపోవాలంటే జులువ తాళం పడుతుంది. అనరో తమ్ముడా వినుము తెలిపేది నిప్పుడు, విడుక చేసేవిప్పుడు నేనే అన్నట్టుగా పాడుతుండే వాళ్ళనమాట. ఇదంతా ఎవరి గురించి చెప్పుకుందాం? చిందు ఇల్లమ్మ గురించి, ఆవిడ చేసే భాగవతాల గురించి, ప్లస్ ఆవిడ రాసినవన్నీ కూడా ఇప్పుడు చిందు భాగవతం గురించి చెప్పుకుంటున్నాం అన్నమాట. రాజు పాత్రలకు పడుతుంది. దీనిలా అడుగు తాళం రాగం చల్లిగా కలిసి నడుస్తాయి. సుత్తి గంతు, కత్తెర, అడుగు, కుంగి ఒప్పినము, చక్రములు అనేటి గంతులు అడుగులు ఉంటాయి. ఇవి మా భాగవతంలోనే ఉంటాయి. మరి ఇవన్నీ మా తాత నుండి వస్తున్నాయి. ఇక తరువులు ఉంటాయి మా భాగవతంలో. వీరాభిమన్య యక్షగానంలో సుభద్రేషం వచ్చింది ఆమె నా పేరు సుభద్రయనే నాది అందురే, గోపాలకృష్ణుని నామెప్పుడు కోరియుండునే. నా పేరు సుభద్రయనే నాది అందురే, గోపాలకృష్ణుని నామెప్పుడు కోరియుండునే.
செண்ட பராக்கிரமுடைய மாமா பாண்டு எந்துரே பலவந்துலைன தர்ம பீமா భావలందురే ములకైన స్నాన నకుల సహదేవులు మరదులందురే నా పేరు సుభద్రయనే నాది ఎందురే గోపాల కృష్ణుని నామమిప్పుడు కోరియుండునే చండ పరాక్రముడైన మామామ పాండు ఎందురే బలవంతులైన ధర్మ భీమ భావలందురే ములకైన నకుల సహదేవులు మరదులందురే సుభద్ర తన కథ చెబుతున్నట్లు ధరువు సాగుతుంది. మా చిన్నప్పుడు మధ్యలో తాళాలు గజ్జెలు గివ్వి వాయిద్యాలు ఉంటుండే. పేటి అంటే హార్మోనియం, తర్వాత వచ్చేదని ముందు కాలంలో ఓ అనే ఉదయది బుర్ర ఉంటుండే, దాన్ని పుంగి అంటుంటే. సన్నాయి పలికేటప్పుడు శృతి అంటే శృతి కోసం ఒక బాజా ఉండది, గసుంటది. ఈ పుంగిని భాగవతం మొదలైనకెళ్ళి అయిపోయిన దాకా ఊదాలి. ఊది ఊది దమ్ము కాస్తుండే మాకు. ఒక్కళ్ళకు దమ్ముక వస్తే ఇంకొకళ్ళు తీసుకుంటుండ్రి. మొగోళ్ళు ఊదుతుండ్రి, ఆడవాళ్ళు ఊదుతుండ్రి. ఎండిపోయిన ఆన్యంకాయను అంటే సదాయ బుర్రకాయ అంటాం కదా, దానికి తొడిమి దగ్గర రంధ్రం చేసి పీక పెట్టి మైదం అంటే మైనం పూసి పుంగి తయారు చేస్తుంటుంది. పాటకు స్వరం కలపాలని అట్లా పుంగి చేసుకుంటుంటిమి. తబలా అంటే తబలా, పేటి అంటే హార్మోనియం. తాళం గజ్జలు మా ఊళ్ళే వాయిస్తారు. ఒక ఏషియన్ వాదం అయినాక ఆయన ఓయి పేటి మీదనో మద్దల మీదనో వాయిస్తూ కూర్చుంటాడు. అట్లనే ఏషియన్ తోటి ఆయనక వాదం మళ్ళా వస్తే మరద ముందుకు వస్తాడు. మరొకళ్ళు పోయి ఆయన జాగలో కూర్చుంటాడు. అంటే ఒకరు అయిపోయిన తర్వాత ఒకరు పని అయినప్పుడు ఒకరు మార్చుకుంటూ ఉంటారు అన్నమాట. ఏషాలు కట్టేటోళ్ళకి వాయిద్యాలు వాయించడు రావాలా, ఒకళ్ళు రా కాకపోతే మరొకరు అందుకోవాలా కదా. మా భాగవతంలో తెర వెనక పల్లవి ఉండాలి, అది పెద్దల సంధి ఉన్నది, దాని వెనక పల్లవి అంటాం. అది లేకపోతే పాట ఆట రుచి రాదు. తై త కథోం త కథోం అని వెనక పల్లవి పాడేటోళ్ళు అన్నదాకా తెర ముందుండే మా ఏషాలకు కాలు లెవ్వాలని లెవ్వనే లెవ్వది. ఒక పాట దరువు అయిపోయినట్లయితుంది. మేము పాడుతుంటే వెనుక పల్లవి అందుకుంటరిగా మా ఊళ్ళు. ఇక సంగతి అసలు సంగతి బుడ్డర్ఖానేషం. ఆ ఏషం చూసేటోళ్ళను కడుపుబడి నడిపిస్తుంది. అది లేకుంటే మా భాగవతంకు నిండుదనమే లేదు. భాగవతంలో ఎవరి పాత్రలు వాళ్ళకే ఉంటాయి, వాళ్ళు లేరనుకో మేము సర్దుకుంటాం. మరి ఏంటంటే చూద్దాం. సారంగ ధర, చించి లక్ష్మి, సతీ సావిత్రి, ప్రహ్లాద, మైరావణ, మాం దాత చరిత్ర, రామాంజనేయ, సతీ అనసూయ, సతీ తులసి, బభ్రువాహన, బాలనాగమ్మ, హరిచంద్ర, అల్లిరాణి, గంగా కళ్యాణం, రామదాసు చరిత్ర, సుగ్రీవ విజయం, ఇట్లా నేను 25 భాగవతాల్లో మేటి ఏషాలు వేస్తుంది. అవసరమైతే మగ ఏషాలు కడుతుంది. మేటియే ఆ ఏషం ప్రభా దాని మీదకి తెప్పిస్తుంది. వాటి మాటలు పాటలన్నీ రూఢిగా ఉన్నాయి, మరిచిపోకడం లేదు. మళ్ళా సూచుడు లేదు, సదువుడు లేదు. దీనికి ఇది, దీనికి ఇది అని మనసులో ఉంటుంది. ఎవరన్నా ఆడుతున్నా పాడుతున్నా వచనం చెప్పినా అవన్నీ మా తలకు ఎక్కించుకుంటాం. ఈ విధంగా పాడితే ఈ విధంగా అనాలా అని మనసుకు పడుతుంది. ఉండేటందుకు మాదిగిండ్ల జాగ లేకుంటే చెట్ల కింద ఉన్నారట. ఇట్లా కష్టపడ్డారు మా సింధోళ్ళు పీడిస్తుల సంధి. మా ఓళ్ళను కళ్ళు తాగి ఏషి కట్టనియము. మా చిన్న కళ భగవంతుని దయ వల్ల ఇప్పుడు పైకెక్కింది. కానీ ఈయన పుట్టుబడి ఉండే ఎవ్వరూ కానకపోతుండే. దావకాండ్లకు బోధమంటే కానీ రోగం వచ్చి ఇంత కపూరం అంటే కర్పూరం వేసుకుందామంటే కూడా పైసలు లేకుంటుండే అప్పుడు. అట్లనే కొంతమంది చనిపోయిండ్రు. ఊర్లో మాళ్ళకు నేరటి పనంట. ఇంత వ్యవసాయం అంటే వ్యవసాయం ఉంటుంది. అట్లనే మాదిగోళ్ళకి చెప్పుడు చేసే కస్పి అంటే వృత్తి ఉన్నది. బండి జోళ్ళలో ఆరికట్టు వేసిస్తే కాపోళ్ళు ఇన్ని ఇత్తులు అంటే గింజలు పెడతారు, వీళ్ళు బతుకుతారు. మాకేమున్నదయ్యా, భాగవతం ఆడాలా బతకాలా? అంటే అన్ని వృత్తుల వాళ్ళకి అన్ని రకాలుగా
సహాయం దొరుకుతుంది, కానీ మాలాంటి వాళ్ళకి ఎలాంటి సహాయం అనేది అందట్లేదు. మేము భాగవతం ఆడాలా, తినాలి అన్నట్టు, బతకాలి అన్నట్టుగా చెప్తున్నారు. పాత రోజుల్లో భాగవతం ఆడితే ఏం జరుగుతుండే, ఎట్లా బతికిండ్రు మా చిన్నోళ్ళు, ఏమో ఏంట్లక మాన అంటే తరబడి. మేము దశకు పెట్టే పూజ చేస్తాం, పెట్టే పూజ చేస్తాం. ఇక దీపావళి అయినాక ఊళ్ళలకు బయలుదేరితే సంక్రాంతి శివరాత్రి దాకా భాగవతాలు ఆడుతూనే ఉంటాం. ఊర్లలో మళ్ళీ వానాకాలం అప్పుడే ఇంటికి వస్తాం. ఆరుద్ర కార్తీక ఊరంతా అడవి పాలే తరగదు. ఇక మమ్మల్ని ఎవరు చూస్తాను, ఇక అప్పుడు అడుక్కొచ్చుకున్నది ఉంటే తింటాం, లేకుంటే బాకీ తెచ్చుకుంటాం. కొందరికి కూలికి పోతారు, కొందరు కూలికి పోతారు. ఈ వయసులో నేను కూడా మా మేరం తోటి పోతా, లేకుంటే ఎల్లమ్మ బృందం అని ఎట్లంటారు. మాకు అందరి కళారూపాలు నచ్చుతాయి. హైదరాబాద్లో కథల మల్లవ్వ ఉంటుంది, ఆమె కథలు మంచిగా చెబుతుంది, నాకు మనసవుతుంది. అది శారదా కాలది. ప్రజలు మమ్మల్ని ఎప్పటి నుంచో బతికించుకుంటున్నారు, కానీ సర్కారు మాత్రం మమ్మల్ని అంటే రాజరామకృష్ణుల వల్ల పట్టించుకున్నది. ఒకసారి ఆయన చిందుపాడమని అన్నాడు, ఆయన కోసమని చెంచులక్ష్మి భాగవతం ఆడినం. తన శాలువా తీసి నాకు కప్పాడు, కప్పిండు. సింధువును సర్కారుకు గుర్తు చేసిండు ఆయన, మాకు సర్కారును చూపించిండు. ఈ చుట్టుప్రక్కల ఇసుంటి కళాకారులు లేరు, చిందుల ఎల్లబడి సాగుతుంది ఇట్లా అంటారు. ఇతర కళాకారులు దాస్యుడు అంటే దాచిపెట్టమే, ఏంటికి ఉన్నది చెప్పాలా, ఇక ఇట్లనే చెప్పుకుంటా పోతాం బతుకమంతా. తన చిందు గానంతో నటనతో తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల వారిని మెప్పించిన కళా తపస్వి చిందు ఎల్లమ్మ 2005 నవంబర్ 9వ తేదీన నిజామాబాద్ జిల్లాలో అంబేద్పూర్లో మరణించింది ఈవిడ. చూడండి, ఆవిడ ఈనాటి నుంచి కూడా మేము ఈ విధంగా ఆడుకుంటూ ఆడుకుంటేనే మేము బతుకుతున్నాం, మమ్మల్ని ప్రభుత్వం గుర్తించట్లేదు అనేసి ఎంతో బాధపడుతుంది. ఎన్నో కష్టాలు పడ్డామో, ఎంతో మంది మా వృద్ధుల వారిని మరణించడం జరిగింది, ఇకనైనా ప్రభుత్వం మమ్మల్ని ఆదరించి మా యొక్క వృత్తికి న్యాయం చేయండి అనేసి మాటలు చెప్తోంది. చివరిలో అలాగే నటరాజ రామకృష్ణుల వారు పట్టించుకున్నారు, అలా భాగవతం ఆడమన్నారు. ఆ భాగవతం ఆయనకి బాగా నచ్చేటరికి తను ఒంటి మీద ఉన్న శాలువా తీసి ఆవిడ కప్పారు. కప్పి అప్పుడు ప్రభుత్వం అనేది సర్కార్కి చూపించండి మేము అంటే ఏంటో అనేసి ఆవిడ ఎంతో గర్వంగా చెప్పుకుంటుంది. ఇలా అందరూ కూడా తన చిందుగానంతో నటనతో కూడా తెలంగాణతో పాటు అనేక ప్రాంతాల వారిని కూడా ఆకర్షించుకుంది. తమ కళా తపస్వి అనిపించుకుంది చింది ఎల్లమ్మ. ఈవిడ 2005 నవంబర్ 9వ తేదీన నిజామాబాద్ జిల్లాలోని అంబేద్పూర్లో మరణించడం జరిగింది. చక్కగా పట్న పదాలన్నిటి కూడా పెన్సిల్తో టిక్ చేసుకోండి, పాఠాన్ని చదవండి. ఈ చింది ఎల్లమ్మని ఒకసారి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా మంచిగా చెప్పుకుందాం ఇవిడి గురించి. అవునా లేదా, చింది ఎల్లమ్మ గురించి, ఆవిడ యొక్క గొప్పతనాన్ని గురించి, ఆవిడ ఎంత కష్టపడింది చిన్నప్పటి నుంచి చదువుకోవడానికి పాఠశాలలు లేక ఉన్న ఒక మాస్టర్ ఒక ఉపాధ్యాయుడు కూడా అతనికి ఏమి ఇవ్వలేక రాసుకోవడానికి పలకలు లేక ఎంత కష్టపడింది. పెద్ద పెద్ద కుండలు పగిలిపోతే ఆ కుండ పెంకు తెచ్చుకొని పొయ్యిలో ఆరిపోయిన బొగ్గుతోటి ఆ పలక మీద రాసుకోవడానికి ఆవిడ చదువు అంటే అంత కష్టపడి 4 అక్షరాలు అని నేర్చుకుంది అన్నమాట. ఎంత కష్టపడి నుంచి ఎంత స్థాయికి వెళ్ళిందో ఆలోచించి మనం కూడా నిత్య జీవితంలో కష్టాలను ఎదుర్కొని దైనందిన జీవితంలో ఉన్న స్థాయికి చేరాలంటే ఇలాంటి వాళ్ళ గొప్ప గొప్ప వాళ్ళని కూడా మనం చదువుకొని ఒక ఆదర్శంగా తీసుకొని మనం ముందుగా ముందడుగు వేద్దాం. తర్వాత పాఠం గురించి తర్వాత తరగతిలో కలుసుకుందాం.